వెంకటగిరిలో చంద్రబాబు సభ జనాలు లేక వెలవెలబోయిందని వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ పార్టీ శ్రేణులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తుందని, అనైతిక పొత్తులు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పార్టీలో కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, వారు ఎంతమందిని మార్చినా వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పని చేసుకుంటూ పోతాము, ఫలాలు ప్రజలకు అందాలి అనే మనస్తత్వంతో పని చేసుకుంటూ పోయే మనస్తత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లా సభలు పెట్టారు నిన్న వెంకటగిరిలో, ఖాళీ కుర్చీలు చూపించామంటారు అక్కడి ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణ గారు. 7 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం ప్రతినిధులు హాజరయ్యారు, కానీ జనం ఎవరు రాలా. హెలికాప్టర్లో దిగి సభాస్థలి వరకు పోయేదానికి దారిలో కూడా ఎవరు లేరు. ఇది నిజం. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు, మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలి. ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కొందరు సీట్లు మార్పు చేయటం, కొత్త అభ్యర్థులను కానీ లేదా ఒక సీట్ నుంచి ఇంకో సీట్ మార్చడం సహజం. అది ఏ పార్టీలో అయినా జరుగుతుంటుంది. అనైతిక పొత్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోదు. 2014లో కానీ 2019లో కానీ రేపు 24లో ఏప్రిల్లో జరగబో ఎలక్షన్స్లో ఒంటరిగానే అన్ని సీట్లలోనూ పోటీ చేస్తుంది. పార్టీలో మేము సీట్లు మార్చినా, కొత్త అభ్యర్థులు పెట్టినా అది ఏదో తప్పు అయినట్టు దాన్ని ఎత్తి చూపించడం, తెలుగుదేశం పార్టీ కూడా ఇదే చేస్తుంది. జనసేనతో పూర్తన్నారు, పోయిన సంవత్సరం లేదు, పోయిన ఎలక్షన్స్లో లేదు. మరి జనసేనకి ఇచ్చిన సీట్లు నువ్వు మార్చినట్టే కదా, నీ దగ్గర ఉన్న అభ్యర్థులను మారుస్తున్నారు, కొత్తగా పార్టీ చేరే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు, తెలుగుదేశం బీజేపీతో పోతన్నారు ఇక్కడ అభ్యర్థి.